కొత్తపల్లి బాలిక విషయంలో న్యాయం చేయాలని వైసీపీ నాయకులపై టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగరాజు నిప్పులు చెరిగారు. కొత్తపల్లి సర్పంచ్ గిరిరాజారెడ్డి మాట్లాడిన మాటలను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన అన్నారు. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి బాలిక కుటుంబానికి బాసిటగా నిలిచినందుకు అది చూసి ఓర్వలేక లేనిపోని మాటలు మాట్లాడుతున్నారని, మీరేమీ చేయలేదు కాబట్టి కలెక్టర్ దగ్గర ఫిర్యాదు చేయవలసి వచ్చిందని అన్నారు. నా పేరు సుబ్రహ్మణ్యము, కొత్తపల్లి ఎస్టీ కాలనీ సార్. రుయాలో ఫ్రీ ఫ్రీ అన్నారు సార్. ఎక్కడ సార్ ఫ్రీ? బిల్లులన్నీ ఇక్కడే ఉన్నాయి చూడండి సార్. సిమ్స్లో ఫ్రీ అన్నారు, ఎక్కడ సార్ ఫ్రీ? అన్నీ ఇక్కడే ఉన్నాయి బిల్లులు. మాకు న్యాయం చేయండి. సర్పంచ్ దగ్గరికి వెళ్తే సర్పంచ్ గారు మాట్లాడిన మాటలు కావు సార్. అవి చెప్పు సార్. వాడికి లేచి వాడు ఆడిచ్చిన అడుగుని మాట్లాడతాడు. బాబు ఉప సర్పంచ్ బాబుని నేను ఎన్నుకున్న సర్పంచ్, నేను మీ వల్ల ఏమవుతుందో చేసుకోండి అని మాట్లాడినాడు సార్. మాకు దిక్కు తెలియక మేము ఎవరిని అడిగితే మళ్ళీ సార్కి, మా అమర్నాథ్ రెడ్డి సార్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు సార్. సార్ దగ్గరికి వెళ్తే సారు మాతో లోపల పబ్లిక్లో కూడా మాట్లాడకుండా లోపలికి తీసుకెళ్ళి రూమ్లో పరిస్థితి అంతా కనుక్కొని అక్కడ మా ముందరే చెన్నైకి హెల్త్ మినిస్టరు సార్తో మాట్లాడి అప్పటికప్పటికే లెటర్ కూడా సార్, ఎగ్మోర్ హాస్పిటల్కి లెటర్ ఇచ్చి పంపించినారు సార్. మేము పంపించిన అబద్ధాలు చెప్పినారు నిన్న ప్రెస్లో. మీరు చూడండి సార్ ఎవరు పంపించారు. తిరుపతిలో 1.75 ఇంకా రుయాలోనే అయిపోయింది సార్. మా సొంత డబ్బులు పెట్టుకున్నాం కలెక్టర్. 1,75,000 అయింది సార్ కలెక్టర్ సార్. తప్పిస్తే 50,000 తప్పిస్తే మాకెవరు కూడా సాయం చేయలేదు సార్. ఇప్పుడు చెన్నైకి వెళ్ళాం సార్. చెన్నైలో పాపకి ట్రీట్మెంట్కి 1,75,000 ఒక రోజుకి 70,000 ఖర్చు అవుతుంది అన్నారు సార్. అదే విషయం నేను తీసుకొచ్చి మన ఎంఆర్ఓ గారికి, మన పోలీస్ స్టేషన్లో దిశా వాళ్ళకి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను సార్. కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి అన్నారు. కలెక్టర్ సార్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ సార్ మాట్లాడిన విధం సార్, ఎక్కడికి మేము సిమ్స్లో పెట్టి పాప గురించి అడగలా సార్? మేము సిమ్స్లో పెట్టాం కదా, మీరు ఎందుకు వెళ్ళిపోయినారు సిమ్స్లో అండి అని అడుగుతా సార్. సార్ సిమ్స్లో చూసి మీరు పెట్టిన వాస్తవమే ఉన్నాం సార్. అక్కడైతే చిన్నపిల్లలకు సంబంధించిన ట్రీట్మెంట్ కాదు సార్. ఎక్కడికన్నా చిన్నపిల్లల డాక్టర్కి వెళ్ళండి అని చెప్పారు సార్. అందుకుంటే ఏ డాక్టర్ చెప్పింది నెంబర్ ఏంటాడు? డాక్టర్ నెంబర్ మాకు ఎందుకు ఇస్తారు సార్ అంటే నాకే చెప్తావు నువ్వు అని మాట్లాడతారు సార్. నేను ఇంకెవరికి సార్ చెప్పుకోవాలి న్యాయము? ఎస్టీ మండల్ లెవెల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ మెంబరు. నిన్నటి దినం ఈ అధికార పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ ఆఫీస్లో అంతా మహానుభావులు, పంచభూతాలు ఎవరు మింగుతారో వాళ్ళంతా కూడా కలిపి ఒక ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది కొత్తపల్లి ఇష్యూ గురించి. కొత్తపల్లి ఇష్యూ జరిగి ఎన్ని రోజులైతా ఉంది? ఎందుకు డిలేగా కేసు మీరు కట్టించలేదు? ఎందుకు కేసు కట్టిన దాంట్లో నిర్లక్ష్యం చూపించినారు? ఒక ఎస్టీల గురించి నిన్న చెప్పినారు మాజీ మంత్రి గారు, ఎస్టీలను రోడ్డును పెట్టినారు, వాళ్ళ ఇంట్లో అయితే ఆ విధంగా చేస్తారా అని చెప్పినారు. సరే ఆయన జయహిన్ తప్పనుకో, మరి మీరేం చేసినారు? మీరేమైనా మగవాళ్ళు మారా? వెంటనే కేసు కట్టించి ఆ దళిత ఎస్టీ మా చిన్న బాలిక, ఆ బాలికను మేము ఎక్కడా కూడా ముందుకు తీసుకొని రాకూడదని అమర్నాథ్ రెడ్డి గారు లోపల వాళ్ళకి ఏం సహాయం చేసినారు, ఏ విధంగా వైద్య చికిత్సకు సహాయం అందించినారో అది ఆ కుటుంబానికి తెలుసును. మీరు ఏమీ చేయలేదు, ఒక రూపాయి ఖర్చు పెట్టలేదు. ఈరోజు ప్రెస్ ముందు వచ్చి మీరు మాట్లాడేకి సిగ్గులేదా అని అడుగుతున్నాము. మీరు మాట్లాడేదానికి సిగ్గులేదా? మీరు కనీసము ఆ సర్పంచ్ మాట్లాడతాడు, నువ్వు మనిషివా పశువు అని అడుగుతున్నా. ఒక దళిత ఉద్యమంలో ఉండామే స్వచ్ఛంద నిర్వాహకురాలని మాట్లాడే మాటలు ఈరోజు రిక్కీలపట్లలో మన్నటికి మన్న, కొత్తపల్లి సారీ కొత్తపల్లిలో మన్నటికి మన్న ఎన్ని కేసులు మందు పట్టినారనే విషయం నీకు తెలియదా? ఎమ్మెల్యే గారు నాకు రోజు దాని గురించి పర్సూ చేస్తూనే ఉన్నారు, ఫోన్ ఇస్తాను చూసుకో ఉంటారు. మీరు మాట్లాడవచ్చు ఎమ్మెల్యే దగ్గర, ఏం మాట్లాడతారు మేము చెప్పమంటారా? ఈరోజు ఎన్ని లోట్లు ఇసుకుపోయింది, ఈరోజు ఎన్ని లోట్లు మందు అమ్మినాము, ఈరోజు ఎన్ని భూములు కబ్జా చేసినాము అనేసి ఇది డిస్కస్ చేస్తారు. కానీ ఈ అమ్మాయికి న్యాయం చేసినట్లు మాకు కనిపించట్లే. ప్రతిపక్షం నోరు తెరిచి అడిగితే ఏదో ఒక విధంగా దాడి చేస్తానికి ప్రయత్నించడం ఎంతవరకు సమంజసం? దయచేసి గంగావరం మండల ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి. కులాల మధ్య, మతాల మధ్య ఇదే పని అయిపోయింది మీకు, చిచ్చు పెడతామా అని. దయచేసి మానుకోండి, ఆ అమ్మాయికి ఏం న్యాయం చేశామనేసి ఒకసారి మీ మనసాక్షిని మీరు తట్టుకోండి. సిగ్గు లేకుండా ఏది మాట్లాడినా చెల్లుబాటు అవుతుంది. మేము అధికారులు ఉన్నామంటే దానికి తగిన మూల్యం తప్పకుండా